ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఇలా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయిపోతారు, తర్వాత బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకన్ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియో పెట్టగానే మీకు మెయిల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ వివరాలకు వచ్చినట్టే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసినట్టే చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవి. ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. 1800 బ్రాంచ్లు అనేది ఇండియా వైడ్గా ఉన్నాయన్నట్లయితే ఇచ్చారు ఇక్కడ. ఓకే, టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టే మనకు 50 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే మనకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీకి 7 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఓబీసీకి 13 పోస్టులు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 27 పోస్టులుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఓసీకి ఒకటి ఉంది. ఓకే, టోటల్గా చూసుకున్న మనకు 50 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టే మొదటగా మీకు 2 ఇయర్స్ అనేది ప్రొఫెషనల్ పీరియడ్ అంటే ఏంటంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీకు 2 లాక్స్ అనేది అమౌంట్ రావడం జరుగుతుంది 2 ఇయర్స్లోగా. ఓకే, స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టే మనకు 23,700 నుంచి 42,020 రూపాయల వరకు ఉంటుంది. ఈ వేరియేషన్ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ సెంటర్స్ ఉన్నట్లయితే అక్కడ శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలవెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, జాబ్ లొకేషన్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. అంటే ఇండియాలో వాళ్ళకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఉండొచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడంతో పాటు సిఏ అనేది కంప్లీట్ చేయి ఉండాలి. అలాగే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ కూడా సిడబ్ల్యూఏ ఐసీడబ్ల్యూఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నేషనాలిటీ అంటే ఇండియన్ చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేస్తే ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టే మనకు 600 రూపీస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ మాత్రమే ఉంటాయి. వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఇవి కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. ఇక డేట్స్ విషయానికి వచ్చేస్తే 3/9/2018 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 23/9/2018కి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది. హౌ టు అప్లై, ఇక్కడ అప్లై చేయడం కోసం ఇక్కడ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటే ఇంపార్టెంట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు మెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత ఒక ఐడియాని క్రియేట్ అవ్వడం జరుగుతుంది మీకు. దాని నుంచి లాగిన్ అయిన తర్వాత, అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత, ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత మీకు రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవైతే అడుగుతున్నారో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు. ఫస్ట్ ఫోటో ఒకటి, రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో ఉండాలి. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, టీసీ. ఇంకొకటి చూస్తుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో అవన్నీ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ విధంగా దానికి సంబంధించిన ఇంకా కింద ఇచ్చారు చూడండి, 7th/8th ఆప్షన్లో ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేస్తారంటే ఫోటోగ్రాఫ్తో పాటు మీకు సైన్ ఉండేటువంటి అప్లోడ్ చేయండి. వాటి యొక్క డైమెన్షన్స్ ఎన్ని పిక్సెల్స్లో ఉండాలి, అలాగే సైజ్ ఎంతలో ఉండాలని ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ విషయానికి వచ్చినట్టే మనకు షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. షార్ట్ లిస్టింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి పిలిచి గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్కి 50 మార్క్స్ అనే క్వాలిఫికేషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 45 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ అని అర్థం. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు. దీని యొక్క మెయిన్ బ్రాంచ్ పూణేలో ఉంది. ఈ వేకెన్సీ అనేది బ్యాంక్ రిక్వైర్మెంట్స్ ప్రకారము చేంజ్ కావచ్చు అన్నట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.